పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా రవాణా శాఖ కార్యాలయాలు వార్షిక తనిఖీలలో భాగంగా ఈరోజు జీలుగుమిల్లి సరిహద్దు తనిఖీ కేంద్రంలో పశ్చిమ గోదావరి జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ సత్యనారాయణమూర్తి తన సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో రవాణా ఉప కమిషనర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో జీలుగుమిల్లి సరిహద్దు తనిఖీ కేంద్రం సాంకేతిక పరికరాలతో మోడల్ చెక్పోస్టుగా ముందుకు దూసుకుపోతుంది అని, తనిఖీలలో అధిక లోడ్ల వాహనాలపై చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. అదనపు సిబ్బంది లేకుండా ఇన్స్పెక్టర్ల పనితీరు బాగుంది అని ఆయన అన్నారు. దానిలో భాగంగా ఇవాళ జీలుగుమిల్లి చెక్పోస్ట్ రావడం జరిగింది. జీలుగుమిల్లి చెక్పోస్ట్లో గత 2-3 గంటలుగా అబ్జర్వ్ చేస్తున్నాను. చెక్పోస్ట్ పనితీరు ఇన్స్పెక్టర్లు అందరూ కూడా బాగానే పనిచేస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు తీసుకోమని వారికి సూచనలు చేయడం జరిగింది. ఇంకా రెవెన్యూ పెంచి, ఎందుకంటే ట్రాఫిక్ మనకి ఎక్కువ విజయవాడ నుంచి అటు హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు ఎక్కువ కూడా, తెలంగాణ నుంచి వచ్చే వాహనాలు అన్నీ కూడా మన జీలుగుమిల్లి మీదుగా విశాఖపట్నం చేరడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అలా విజయవాడ నుంచి వెళ్ళటం లేదు. అంచేత ఇటువైపు వాహనాల యొక్క కదలికలు బాగా పెరిగాయి ఈ మధ్యకాలంలో. దానివల్ల ఎక్కువ ట్యాక్స్ రావడానికి, మనకి ఎక్కువ కేసులు రాయడానికి అవకాశం ఉంది. అంచేత ఇంకా శ్రద్ధగా పనిచేసి మన రాష్ట్రానికి రెవెన్యూ ఎక్కువ తీసుకురావాలని చెప్పి వారికి సూచనలు చేయడం జరిగింది. అంతేకాకుండా రహదారి భద్రతలో భాగంగా ఈ ఆర్టీసీ వారి సహకారంతో కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ రేడియో స్టిక్కర్స్ని కూడా వాహనాలకు అమర్చి రాత్రివేళ అవి కనిపించేలా ఉండి వాహనాలు ఒక వాహనం రాత్రివేళ గుద్దుకోకుండా ఉండేలాగా తీసుకునే భాగంగా చర్యగా ఆ స్టిక్కర్లు కూడా అమర్చాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆఖరిగా ఈ డ్రంకన్